अंदरिकी नमस्कारं। ई रोजु हाईकोर्टुलो बाबाय్ అచ్చెన్నాయుడు गारिकी बेल मंजूरु चेयडं जरिगिंदी। सुमारु 77 रोजुलैंदी आयनकु अक्रमंगा अरेस्ट चेसी आ मोट्टमొదటి रोजु नुंची ई रोजु वरकु कूडा तन बेल कोसम अन्नी रकालुगा प्रयत्नं चेस्तूने वच्चां। कानी ई रोजु देवुडि दय वल्ल मी अंदरि आशीस्सुल वल्ल अभिमानं वल्ल చాలా మంది తాలూకా సహకారం వల్ల ఈ రోజు బెయిల్ లభించడం చాలా ఆనందంగా ఉంది। మరి ముఖ్యంగా ఈ 77 రోజుల పాటు చాలా ఇబ్బందులు పడ్డాం కుటుంబపరంగా। మరి మా చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు అందరం కూడా ఎంతో మనస్తాపానికి మేము గురయ్యాం। అయినప్పటికీ ధైర్యంగా ఈ 11 వారాలు కూడా మేము ముందుకు నడవగలిగామని అంటే దానికి మీరందరూ కూడా మాకు ఇస్తున్నటువంటి ఆ సపోర్ట్ వల్ల, మీరందరూ మా వెంట నిల్చొని మాకు ధైర్యం ఇస్తుండడం వల్ల ఈ రోజు ఎంత ఇబ్బంది పడైనా సరే మనం ముందుకు నడవాలనే ఆలోచనతో ఈ విజయం, ఏదైతే న్యాయ పోరాటంలో ఈ బెయిల్ తాలూకా విజయం ఈ రోజు సాధించగలిగాం। మొట్టమొదటగా మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఆయన ఒక కుటుంబ సభ్యుడిలా అచ్చెన్నాయుడు గారిని భావించి మరి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే నేను ఉంటానని ఏదైతే మాట అంటారో ఆ మాట మీద నిలబడి మరి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు మరి నిరంతరం దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ న్యాయపరంగా ఏ చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ఈ కేసుని మరి మనం విజయం సాధించాలనే ఆలోచనతో మరి అన్ని రకాలుగా మా కుటుంబానికి అలాగే అచ్చెన్నాయుడు గారికి ఎంతో సహకరించారు। మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే కార్యకర్తల అభిమానులు మరి నిరంతరం కంటిన్యూస్ గా ఫోన్లు చేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండండి, అచ్చెన్నాయుడు గారు తప్పు చేయలేదు అది మాకు తెలుసు, ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టి ఆయన్ని అవమానించాలని ఆయన గొంతు నొక్కేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని కార్యకర్తలు గాని అభిమానులు గాని తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మాకు మెసేజ్లు పంపించడం, మాకు తరచూ మాట్లాడడం ఇవన్నీ కూడా చేశారు। వాళ్ళ తాలూకా సహకారం కూడా మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం కాబట్టి మరొకసారి వాళ్ళందరికీ కూడా ఈ కష్టకాలంలో మా కుటుంబం వెంట అచ్చెన్నాయుడు గారి వెంట నిలబడినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరిమనికి మరి మా కుటుంబం తరపున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మీ ధైర్యంతో ఈరోజు ఈ న్యాయ పోరాటంలో మొట్టమొదటి విజయం సాధించగలిగాం। నేను ముందు నుంచి చెప్తూనే వచ్చాను అచ్చెన్నాయుడు గారు ఏ తప్పు చేయలేదని। ఎర్రన్నాయుడు గారి తాలూకా వారసుల్లా ఈరోజు రాజకీయాల్లో పనిచేస్తున్నాం। ఆయన 83లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటూ ఎక్కడా కూడా ఒక్క అవినీతి ఆరోపణ ఒక్క మచ్చ లేకుండా ఆయన నిరంతరం ప్రజల కోసం పనిచేయడం జరిగింది। ఈరోజు పార్టీలకు అతీతంగా ఎర్రన్నాయుడు గారిని అభిమానిస్తున్నారనంటే ఆయన పనితీరు అటువంటిది। అదే ఆదర్శంగా తీసుకొని అచ్చెన్నాయుడు గారు కానీ నేను కానీ అలాగే అక్క భవానీ గారు కానీ మేమందరం కూడా ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయాల్ని నిలబెట్టాలి, ఆయన పేరుని చెడగొట్టకుండా మంచి రాజకీయం చేయాలని మేమందరం చేస్తున్నటువంటి ఆ పోరాటంలో ప్రజలు కూడా మా కుటుంబాన్ని గుర్తించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మా అందరికీ కూడా సహకరించారు, మరి ఎంపీగా ఎమ్మెల్యేలుగా మాకు గెలిపించారు। మరి ఇవన్నీ కూడా చూసి మరి ఒక కక్షపూరితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద ఏదో ఒకటి చేయాలి, ఒక కక్ష సాధించుకునేటటువంటి ధోరణిలో మరి అచ్చెన్నాయుడు గారిని కూడా టార్గెట్ చేశారు। ఆ రోజు ఎర్రన్నాయుడు గారు తన మీద కేసు పెట్టారనమో, లేకపోతే ఇంత హవా ఉన్నటువంటి సమయంలో కూడా వీళ్ళు గెలవడం ఏంటనమో, లేకపోతే అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో అంత ధైర్యంగా మాట్లాడడం ఏంటనమో, ఇలా అనేక విషయాలు భావించి మరి అచ్చెన్నాయుడు గారిని ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో అక్రమ కేసులు పెట్టి తనకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా అధికారం ఉపయోగించుకొని తన మీద కేసులు బనాయించి రోజు చేశారు। అయితే మేము కూడా ఏంటంటే ఈ న్యాయ పోరాటం ఏదైతే ఉందో మేము ముందు నుంచి చెప్పుకుంటున్నాం, ఒక నీతి కలిగినటువంటి కుటుంబంలో మేము ఉన్నాం, ఒక నిజాయితీగా మేము పనిచేస్తాం, మాకు ముఖ్యమైనటువంటిది ప్రజలకి సేవ చేయడం తప్ప మాకు రాజకీయంగా మరొక ఉద్దేశం లేదనేది మేము ఎక్కడికక్కడ బలంగా మేము చెప్పుకుంటూ వస్తున్నాం। అటువంటిది ఈ కేసు ద్వారా మా నిజాయితీ ఏంటో మా నీతి ఏంటో నిరూపించుకునే అవకాశం మాకు వచ్చింది। ఖచ్చితంగా న్యాయ పోరాటం మరింత బలంగా చేస్తాం। అచ్చెన్నాయుడు గారు ఇందులో ఏ తప్పు చేయలేదన్నటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటటువంటి విధంగా మరి విజయం కూడా సాధిస్తామనేది ఈ రోజు ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను। మరి అదే రకంగా కార్యకర్తలు పడుతున్నటువంటి బాధలు మేము కూడా ఈరోజు అనుభవించాం కాబట్టి మరి వ్యక్తిగతంగా నేను తెలియజేసుకోగలను। వాళ్ళు కూడా గ్రామ స్థాయిలో, ఒక మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ అనంటే వాళ్ళని వేధించి ఏదో ఒక రకంగా పార్టీ మారిపించాలనో, లేకపోతే ఆర్థికంగా దెబ్బ కొట్టాలనో, వాళ్ళ నాయకత్వాన్ని దెబ్బ కొట్టాలనో, ఇలా అనేక రకాలుగా వాళ్ళని వేధించాలని కార్యక్రమాలు ఈ 15 నెలల పాటు చేస్తూ వచ్చారు। అందులోనే ఒకటి అచ్చెన్నాయుడు గారి మీద కూడా ప్రయత్నం చేశారు। కానీ మరొకసారి చెప్తున్నా, ఇటువంటివి ఎన్ని మీరు చేసినా సరే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మా కుటుంబం మరింత బలంగా పనిచేస్తుంది తప్ప ఎక్కడ తల వంచే పరిస్థితి ఉండదనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను తెలియజేస్తున్నాను। అలాగే కార్యకర్తలకు కూడా మేము ఈ రోజు పడినటువంటి బాధ చాలా మంది ఇటువంటి బాధలను చాలా మంది కుటుంబ పరంగా ఇంకా రాజకీయాలు చేయగలమా అన్నటువంటి ఆలోచనలో కూడా మీరు పడ్డారు। కానీ ధైర్యంగా ఉండండి। తెలుగుదేశం పార్టీ మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మనతో పాటు పోరాటానికి ఆయన ఉన్నారు, మన అందరికీ కూడా తోడుగా నిలబడడానికి ఆయన ఉన్నారు। మేమందరం కూడా నిలబడతాం। కార్యకర్తలు ఇటువంటి దౌర్జన్యాలు గాని మన మీద ఏ కార్యక్రమాలు చేసినా సరే దాన్ని ప్రతిఘటిస్తూ వాళ్ళు ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మనం పెట్టుకున్నామని బాధపడేటటువంటి విధంగా వాళ్ళకి కూడా మనం బుద్ధి చెప్తామనేది కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం।